ఇవ్వాలిక. కాంట్రాక్ట్ ఏదైతే ఉందో 4% ఇది కట్టిన ఇండ్లకి, అంటే దాన్ని అది కమర్షియల్ ఏరియాకి అయితే ఏదో 3.5%, అదే రెసిడెన్సీకి అయితే 4%, అది ఈబీసీ ఎకనామిక్ బ్యాక్వర్డ్ కట్టే ఇల్లులో అయితే 5% ల్యాండ్స్లో కట్టిన దాంట్లో 450 స్క్వేర్ ఫీట్ అమ్మాలని దాన్ని ఇవన్నింటినీ కలిపితే యావరేజ్గా 4.5% వచ్చి వాళ్ళకి అందులో అగ్రిమెంట్లోని వచ్చి వాళ్ళకి రాయల్టీ వాళ్ళకి ఇవ్వాలి షేరింగ్. దాన్ని ఫ్రీ హోల్డ్ చేయమని చెప్పి ఫ్రీ హోల్డ్ చేస్తే ఎంత డబ్బు అయితే అంత డబ్బు మేము కట్టేస్తామని చెప్పి ఆ మూడు అంశాలని వాళ్ళు పొందుపరిచారు. ఈ రెండు, మూడోది వచ్చి మళ్ళీ కావస్తే మళ్ళీ రీనెగోషియేట్ చేద్దాము అవకాశం ఉన్న. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు 2019లోను ఆదరాబాదగా ఎన్నికలకు ముందు 2 నెలల ముందు ఒక క్యాబినెట్లో అంశాన్ని పెట్టారు. క్యాబినెట్ ఏ నిర్ణయం తీసుకుంది, నిర్ణయం తీసుకొని దీని మీద వచ్చి మళ్ళీ అవాల్యుయేషన్తో వచ్చి వాల్యుయేషన్తో ఇద్దరు వాల్యుయేషన్తో వచ్చి మాది వేయించండి, వేసి 4%కి ఎంత డబ్బు వస్తుందో అంత డబ్బును వచ్చి మీరు క్యాలిక్యులేట్ చేయండి, చేసి ఆ డబ్బును వచ్చి మేము కట్టించుకొని వాళ్ళకి ఫ్రీ హోల్డ్ చేసేయండి అని చెప్పి ఇచ్చింది. అది 64 జీవో. నిన్నటి రోజున తెలుగుదేశం పార్టీ తాలూకు పార్టీ ఆఫీస్లో మాట్లాడుతున్నారు కదా, ఆ మాట్లాడుతుంది 64 జీవో. అలా వాళ్ళని అడగండి 64 జీవో, ఇక 64 జీవో ఇది కావాలంటే నేను నెంబర్ చెప్తాను రాసుకుని ఆ నెంబర్లు అన్నీ కూడా మీకు ఇస్తాను ఈ 64 జీవో. ఆ తదుపరి గవర్నమెంట్ అది వచ్చి అయిపోయిన తర్వాత క్యాబినెట్ మే అయిపోయింది, క్యాబినెట్ రిజల్యూషన్ వచ్చేసింది, జీవో 64 జీవో ఇష్యూ అయింది. ఆ తదుపరి మళ్ళీ వాళ్ళు లెటర్ పెట్టారు. వాళ్ళు ఏమని పెట్టారు, మాకు వచ్చి ఇలా ఫ్రీ హోల్డ్ చేయడానికి కాదు, చేసినప్పుడు అది కాకుండా మాకు జీపీ ఇవ్వండి అని పెట్టారు. ఎందుకు జీపీ ఇవ్వమని చెప్పి పెట్టారంటే దానికి సంబంధించి ఏదైతే ఫ్రీ హోల్డ్ ఇస్తే అది రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి, ఈ డబ్బు ఏదైతే 64 ప్రకారము డబ్బు కట్టవలసిన డబ్బు ఉంటుంది కాబట్టి ఆ 4% వాల్యూస్ కడతారు కదా, ఆ వాల్యూస్కి వచ్చి డబ్బు ఇవ్వాలి కాబట్టి దాన్ని జీపీ ఇవ్వమని అడిగారు. అంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, క్యాబినెట్ డిసిషన్కి వ్యతిరేకంగా, క్యాబినెట్ ఇచ్చిన నిర్ణయానికి వ్యతిరేకంగా 121 జీవో ఇచ్చి ఇక 121 ఇది 121 జీవో. ఈ జీవో ఇచ్చి దాన్ని ఈ 64ని దాన్ని వాళ్ళు ఎత్తుకోకుండ వాళ్ళు అడిగారు కాబట్టి నువ్వు వచ్చి వీరికి వచ్చి ఈ దీని ద్వారా వాళ్ళకి జీపీ ఇస్తున్నానని చెప్పి జీపీ వచ్చి దాన్ని ఎత్తుకొని జీపీ ఇచ్చారు ఇచ్చారు. ఆ ప్రభుత్వం పోయింది, మా ప్రభుత్వం వచ్చింది, మా దగ్గరికి అప్రోచ్ అయ్యారు, సార్ ఇది కోర్టులో వచ్చి ఉంది కానీ కోర్టులో ఉన్న అంశాన్ని వచ్చి 64 జీబో ఇచ్చారు, ఇచ్చిన తర్వాత దాని ప్రకారం చేయమన్నారు, తర్వాత మేము రిక్వెస్ట్ చేస్తే 121 ఇచ్చారు, మాకు 121 జీబోని ఇంప్లిమెంట్ చేయండి అని అడిగారు, మాకు జీపీ ఇవ్వండి అని అడిగారు. మేము జీపీలు ఇవ్వము, ఈ ప్రభుత్వం వచ్చి మీకు మీ తరఫున వచ్చి ఇంకా లాంగ్ టర్మ్ వచ్చి ఉండి మీ తరఫున ఇచ్చి జీపీ ఇచ్చి మేము ఎప్పటికంటే తప్పటి వరకు ఈ పోపడి 64 జీబో ఏదైతే ఉందో ఈ 120 జీబో వచ్చి మీరు రద్దు చేసి 64 జీబోని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పాం. ఇది క్యాబినెట్ డిసిషన్. ఎందుకు క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని ముఖ్యమంత్రి చేయడం వీల్లేదు కాబట్టి మేము మళ్ళీ ఏజీ గారికి పంపించి అది తెప్పించి దాన్ని వచ్చి క్యాబినెట్లో మళ్ళీ పెట్టి మళ్ళీ క్యాబినెట్లో పెట్టి 64 జీవోని ఇంప్లిమెంట్ చేస్తామన్న 64 జీవో ప్రకారము మళ్ళీ దానికి 64 జీవోకి ఏం చేస్తాం, దాని మీద ఇంకో జీవో ఇచ్చాం, ఏది 67 జీవో ఇచ్చాం, 67 జీవో జీవో నెంబర్ 67 దాంట్లో వచ్చి క్లియర్ కట్గా నిన్న రోజు ఆయన వచ్చి చెప్తున్నాడు ఏమని ఈ 64 జీవోని వచ్చి బొత్సా గారు వచ్చి దాని గురించి ఎత్తకంట ఆయన వచ్చి ఏదేదో కాకి లెక్కలు చెప్పి ఈ ఏదేదో చెప్పి ఏవో ఏవో ఎటకారం మాట్లాడి నేను నాకు ఒక విషయాన్ని అడుగుతున్నాను, మా జీవో చదువుతానికి ముందు చెప్తాను మీకు, అసలు ఇంత గత ప్రభుత్వంలో దీని ఈ జీవోలు ఇష్యూ చేసిన మంత్రిలో ఉన్నాడు కదా, అతను ఇప్పుడు మాజీ మంత్రి కదా ఉన్నాడు కదా, ఆ పార్టీలో ఉన్నారు కదా, వాళ్ళు వచ్చి మాట్లాడమండి, అధికారం చేసిన వ్యక్తి వచ్చి మాట్లాడితే వాళ్ళకి బాధ్యత ఉంటుంది. బాధ్యత లేని వాళ్ళు గాలిలో పోయిన వాళ్ళు గాలిలో మాట్లాడితే ఏం మాట్లాడతారు వాళ్ళు, వాళ్ళతో మేము ఏ రకంగా మేము సమాధానాలు చెప్తాము గాలి కబుర్లకి గాలి మాటలకి. ఈ జీవోలు ఇష్యూ చేసిన మంచి వ్యక్తిని మేము ముందుకొచ్చి మాట్లాడమండి, అది అవునా కదా అడగమనండి, అప్పుడు అప్పుడు నేను చెప్తాను అది.
దానికి వచ్చి అవసరం ఏంటి ఇక అమ్మ ఇప్పుడు చెప్పాను కదా ఇది 67 జీవో ఇన్ వ్యూ ఆఫ్ ది అబౌవ్ గవర్నమెంట్ ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ఇన్ ది కంటిన్యూషన్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ జీవో ఎంఎస్ నెంబర్ 64 చేస్తూ ఇది కంటిన్యూ చేస్తూ అండ్ ఇది కంటిన్యూ చేస్తూ దీన్ని వచ్చి ఇంప్లిమెంట్ చేయమని చెప్పి జీవో ఇచ్చాం. దాని ప్రకారము ఇప్పుడు డబ్బుగా 4%కి ఎవల్యూషన్కి వచ్చి ఇద్దరు ఎవల్యూషన్ని ఎవరైతే వాల్యూస్ ఉన్నారో ఓపెన్ పిలిచాము, ఇద్దరిని అపాయింట్ చేశాము. ఆ ఇద్దరు 97 కోట్ల రూపాయలు దానికి అవుద్దని చెప్పారు. ఆ 97 కోట్లు వచ్చి డబ్బు కట్టించుకున్నాము, అది రిజిస్ట్రేషన్ చేయమని చెప్పాము. ఇది చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, క్యాబినెట్లోనే వచ్చి పెట్టించాడు, క్యాబినెట్ తర్వాత తీసేసాడు, తీసేసి దాన్ని వచ్చి పౌరాపట్టడానికి రాసి ఇచ్చేసాడు. ఇవన్నీ జీవాలు ఏ ఎక్కడైనా ఏదైనా చిన్న డివిజన్ ఉన్నామని ఎవరు దోచు తినేసి అన్యాయం దొరికిన దగ్గరికి వెళ్ళా దోపిడీ చేసి ఇవాళ వచ్చి పెద్ద మనుషుల్లాగా కబుర్లు చెప్పి అక్కడికి ధర్నా చేయండి. చంద్రబాబు ఇంటి మీద ధర్నా చేయమండి, లేకపోతే జీవోలు ఇష్యూ చేసిన ఆ మనుషుల దగ్గర ధర్నా చేయమండి. ఏం ఆ రోజు ఇప్పుడు చెప్తారుగా 2019 ఇప్పటికి 3 సంవత్సరాలు అయింది. 1500 కోట్లు అనుకుంటు 1500 కోట్లు అనుకుంటు ఉంట విలువ ఉన్నప్పుడు దీన్ని ఎందుకు మరి నువ్వు జీవో ఇవ్వాల్సి వచ్చింది? ఆ రోజు నేను నీకు తెలియదా ఎంత నోటుకు వస్తే అంత నేను అంటే వాళ్ళ దగ్గర అయితే అది 5-6-700 కోట్లు ఉంటుంది, అది ఇంకో పార్టీ అయితే అది 1500 కోట్లు అయిపోతుంది. ఏంటి ఇది? వాళ్ళు 2007 సంవత్సరంలోనూ మొన్న ఆ రోజు ఎకరం 1 కోటి రూపాయలు ఎక్కడి ఆ రోజు వచ్చి కొని ఆక్షన్లో ఓపెన్ ఆక్షన్లో 6 బిడ్డర్స్ పార్టిఫై చేస్తే 4 రోజు క్వాలిఫై అయితే 4 రోజుల్లో 11 వస్తే 97 కోట్లు కొని కట్టుకున్న డబ్బు మొత్తం కట్టారు. అందులో 4% గవర్నమెంట్కి వచ్చి పీపీఎంఎల్లో 4% గవర్నమెంట్కి ఉంది. నేను మొన్న తప్పు చెప్పాను వైద్యుల తర్వాత మళ్ళీ అంటే ఫోన్ చేసి అందరూ మీ దగ్గరికి చెప్పాను, దీన్ని నేను కరెక్ట్ చూసుకోవాలని నేను సరిదిద్దుకోవాలని చెప్పాను. ఆ 4% వచ్చి ఇప్పుడు కాదంటే ఎంత అయింది, దాని ప్రకారం చేసాము. ఇవాళ వచ్చి అంటే చంద్రబాబు నాయుడు దోపిడీ చేస్తే ఆ దోపిడీని వచ్చి మేము దాన్ని కొనసాగించాలా? ఏమిటిది ఒక మాట అమ్మా అందరూ చెప్తున్నాను, మేము దయచేసి మీ ద్వారా ఈ ప్రభుత్వం ట్రాన్స్పరెంట్ ప్రభుత్వం, మా దృష్టికి ఏదైనా తప్పైంది వచ్చి దృష్టికి వస్తే మాత్రం దాన్ని క్షమించేది లేదు, ఉపేక్షించేది లేదు. మాకు మాత్రం తెలిసి మాత్రం ఏది తెలిసి మాత్రం ఏ తప్పు మాత్రం చేయము. ఒకవేళ ఏదైనా మాకు తెలియకండి ఏం జరిగితే మాత్రం మా దృష్టికి వస్తే మాత్రం దాని మీద 100% చర్య తీసుకుంటాం, అందులో రాజీ లేదు దీంట్లోనూ. ఇది నా వివరణ. దయచేసి మీకు జీవాలు కూడా ఇస్తాను. ఏంటి మీరు వచ్చి జీవాలని మీ లీగల్ వాళ్ళతో కూడా మీ వెటింగ్ చేసుకొని ఈ ఎక్కడ ఏ తప్పు ఉందో, ఎవరు తప్పు, ఏ ప్రభుత్వం తప్పు, నిజంగా నిజాయితీ పరులు అయితే నిజాయితీగా ఉన్న మీ ఛానల్స్ అయితే రాసి చెప్పండి నాకు. అంతేగాని ఊరికా లేనిపోయినా అనేసి ఎవరో గాలిగా రోడ్డు పోయిన గాలిగాలు వచ్చి పార్టీ వచ్చి ఏదో పదవి ఇస్తే పదవిని పట్టుకొని ఇష్టం వచ్చి మాట్లాడితే ధర్మం అది? వాళ్ళ మేము ఎక్కడ అధర్మంగా అసహ్యంగా అసభ్యంగా ఎలా మాట్లాడతాం? ఇంత 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 ఉండి మాట్లాడగలమా? ఒక గౌరవం మర్యాద ఉండాలి. మైక్ ముందుకు వచ్చామంటే ఒక గౌరవం మర్యాద ఉండాలి. మనం చూస్తున్న వాళ్ళు మీ ఇక్కడ ఉన్న మీ 30 మంది కాదు, ఈ చూస్తున్న వాళ్ళు సుమారు ఆంధ్ర రాష్ట్రం ఉన్న 3-5 కోట్ల మంది చూస్తున్నారు. ఆ తెలంగాణ వాళ్ళు కలుపుకుంటే 10 కోట్ల మంది తెలుగు ప్రజలు చూస్తున్నారు. వాళ్ళకి ఆన్సరబుల్ మేము. ఏంటి ఈయన ఏం మాట్లాడుతున్నాడు, ఏ రకమైన భాష వాడుతున్నాడు, ఏ రకంగా చెప్తున్నాడు, ఏంటి చెప్తున్న విషయం నిజంగా ఇది వాస్తవమైన? అంత అమాయకులు ఎవరున్నారు? అంతేగాని ఇష్టారాజ్యంగా మాట్లాడతాలుగా. ముందు మా ఎవరైతే తెలుగుదేశం పార్టీకి దయచేసి చెప్తున్నాం, ఇది రిక్వెస్ట్ అనుకోండి, లేకపోతే వార్నింగ్ అనుకోండి, లేదా దీకారం అనుకోండి. ఎవరి మీదనే మాట్లాడినప్పుడు మాత్రం వ్యక్తిగతంగా హేళనంగా మాట్లాడితే మాత్రం మర్యాదగా ఉండదు, అయితే తప్పది. అందరికీ ఒకటే పెద్ద మంటేగా.
ఇగో చెప్తున్నా కాదు, డిబేట్కి రమ్మన్నారు, రమ్మనండి. ఏ డిబేట్కి వస్తారు? ఏ ఛానల్లో డిబేట్ పెడతారు? పెట్టమనండి. అయితే నేను నేను ఆ ఛానల్లో కొంచెం మాట్లాడతాను. నేను ఎస్, ఇది చంద్రబాబు నాయుడు దోపిడీకి చేసిన కార్యక్రమం. 100% దుర్బుద్ధితోనే ఆ జీపీ ఇచ్చారు. దుర్బుద్ధితోనే, ద్వంద్వ ప్రమాణాలు దుర్బుద్ధితోనే క్యాబినెట్ మినిస్టర్కి వ్యతిరేకంగా మళ్ళీ ఆయన ఇవి చేయడం జరిగింది. చెప్తున్నాం ఇప్పుడు మీ మీ ఇచ్చిన తర్వాత ఏదైనా ఇంప్లిమెంటేషన్ లేదని ఏదైనా తప్పు జరిగితే తప్పకుండా చెప్పండి, దాన్ని చర్య తీసుకుంటాను. నిన్న మీ వైజాగ్లో ఒక విలేకరు వచ్చి ఒక సోదరుడు వచ్చి అడిగాడు, ఏమండి ఈ విషయాన్ని మీ దృష్టికి దాని దృష్టి రాలేదన్నాను. ఇవాళ ఇవాళ దాని మీద మీటింగ్ పెట్టాను, సమావేశం పెట్టాను, సమావేశం తెలుసుకుంటున్నాను. దాని మీద వచ్చి వెంటనే తెలుసుకుని ముఖ్యమంత్రి గారు దాని మీద నోటిచ్చి దాని మీద వివరణ తీసుకొని దాని మీద చర్య తీసుకుంటాం. దాన్ని ఏ రకంగా చేయాలో దాన్ని ప్రొసీడ్ అవుతాం. అంతేగాని ఇది కాదు కదా.